ఆలనా పాలన లేనటువంటి బాల్యం, దాని ఇంపాక్ట్ ఎప్పటికప్పుడు అసాంఘిక శక్తులుగా మారుతున్నటువంటి యువత, అందులో జరిగినటువంటి వాటిని రాజకీయ కోణాల్లో చూసుకొస్తున్నటువంటి వైనం. ఇప్పుడు తాజాగా చూస్తే ఏలూరు జిల్లాలో ముసునూరు మండలం చింతలపల్లి గ్రామంలో ఓ ఇంటి మీద 5 సభ్యులతో కూడిన బ్లేడ్ బ్యాచ్ దాడి చేసింది. తండ్రి కొడుక్కి తీవ్ర గాయాలైనవి, నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఎవరయ్యా వీళ్ళు దాడి చేసిన వాళ్ళు అంటే విజయవాడకు సంబంధించిన బ్లేడ్ బ్యాచ్. ఇదివరకు వీళ్ళు ఏంటంటే రోడ్ల మీదన ఏ రామవరప్పాడు రోడ్డు ఖాళీగా ఉండేటటువంటి రోడ్లు, అప్పుడప్పుడు మనుషులు వెళ్ళే రోడ్లని లెక్కేసుకుని అక్కడ ఉండి అకస్మాత్తుగా వస్తారు రోడ్డు మీదకి, ఈ ఏళ్ల మధ్యలో బ్లేడ్ పెట్టుకుని ఇలాగ కోస్తారనమాట. మెడ మీద వేస్తారు, చేతుల మీద వేస్తారు, జేబులో ఉన్నవన్నీ ఎత్తుకుపోవడం అలవాటై. ఇప్పుడు అలాంటి వాటిని కొంత ఈ పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ ఉండేటప్పటికి ఇళ్ల మీదకి వెళ్ళేటటువంటి కొత్త వైపుకి బయలుదేరారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అడుగు. ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది వీళ్ళని మనం అరెస్టులు చేసినా మళ్ళీ బయటకు వచ్చాక సేమే ఉంటుంది. వీళ్ళకి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు. మనుషుల్ని గాయపరచడం వీళ్ళకి సరదా. దాంతోపాటుగా ఎంతో కొంత రూపాయి వచ్చినా పర్లేదు, ఎంతో కొంత డబ్బులు లాక్కోవడం అన్నటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి ఒకటి. సమాజానికి అత్యంత ద్రోహులు వీళ్ళు. వీళ్ళ మీద సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది.